दिगंबरा दिगंबरा श्री पादवल्लभ दिगंबरा 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 श्री गजानन महाराज दिगंबरा श्री गजानन विजयमु अध्यायमु इरवै मूडव भागमु श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः। भावसार जातिवाड़ रतनसा अने सज्जनुडुंडेवाडु अतनी कोडुकु दिनकर ओक्क संवत्सरं वयस्सु कलवाडु वाडिकी व्याधि वच्चिंदी दांतो वाडु रोजु रोजुकी क्षीणिंचसागाडु ఒట్టి ఎముకలే కనిపిస్తుండేవి పెద్ద పెద్ద వైద్యులు కూడా రప్పించబడ్డారు వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోయారు పిల్లవాడు ఏడ్చినవాడు ఏడ్చినట్లే ఉండేవాడు పాలు త్రాగటం కూడా మానేశాడు జ్వరం ఉండేది వైద్యుడు పిల్లవాడు బ్రతకడం కష్టమని ధైర్యంగా ఉండమని చెప్పాడు ఆలోచన కలవారు సముద్రానికి అడ్డంగా వంతెన కట్టాలని కోరు వైద్యరాజు కూడా ఓడిపోయానన్నాక రతన్ సా దుఃఖించసాగాడు తరువాత మనస్సులో కొంత ఆలోచించుకున్నాడు పిల్లవాడు చివరి క్షణాల్లో ఉన్నాడు కాబట్టి చివరి ప్రయత్నం ఇంకొకటి ఎందుకు చేయకూడదు అనుకున్నాడు కుర్రవాడు క్షణాల మీదున్న సంగతి ఇంటి వాళ్ళందరికీ తెలిసిపోయింది వాళ్ళంతా గుండెలు బాదుకుంటూ రోదించసాగారు పిల్లవాడి కాళ్ళు చేతులు చల్లబడసాగాయి కళ్ళలోని కాంతి తగ్గిపోసాగింది నాడి అందటం లేదు అలాటి సమయంలో రతన్ సా పిల్లవాడిని ఎత్తుకొని స్వామీజీ సమాధి దగ్గర ఉంచాడు పిల్లవాడు ఈ రోగం నుంచి బ్రతికి బయటపడ్డట్లయితే 5 రూపాయల ప్రసాదాన్ని పంచుతాను అని మొక్కుకున్నాడు స్వామి మీరు ఇతరులందరి కోరికలు తీరుస్తూ ఉంటారు కదా నేను మీ వాణ్ణి నా నుండి ముఖం తిప్పేసుకోకండి నా బిడ్డ మీ గుమ్మంలో మరణిస్తే మొత్తం విదర్భ ప్రాంతం అంతా మీ పేరుకు కళంకాన్ని ఆపాదిస్తుంది హే స్వామి గజానన మీ చరణాలు అమృతంతో సమానమైనవని అంతా అంటారు కాబట్టి నన్ను కూడా కృపజూడండి నా బిడ్డ బ్రతకనట్లయితే మీ పాదాల దగ్గరే నా తల బద్దలు కొట్టుకుంటాను అని మనస్సులో నిశ్చయించుకున్నాడు హే మహాపురుష గజానన మీ అమృతతుల్యమైన దృష్టిని నా బిడ్డపైన ప్రసరించనీయండి నన్ను కష్టపెట్టకండి అని వేడుకున్నాడు కొంతసేపు అలానే గడిచిపోయింది తరువాత ఈ విధమైన చమత్కారం జరిగింది ఆ వ్యాధిగ్రస్తుడైన బిడ్డడు కాళ్ళు చేతులు ఆడించటం మొదలుపెట్టాడు నాడి ఆడటం మొదలుపెట్టింది తమ కళ్ళతో చూచిన వారంతా ఎంతో ఆనందించారు స్వామీజీ కృప కలిగినప్పుడు దుఃఖం ఎటుపోతుందో తెలియదు అరుణోదయం అయినప్పుడు చీకట్లు నిలుస్తాయా కొద్ది రోజుల్లోనే పిల్లవాడు ఆరోగ్యవంతుడయ్యాడు శుద్ధ అంతఃకరణతో మృక్కితే అవి తప్పక ఫలిస్తాయన్నది సత్యం దాదాసాహెబ్ కోల్హాట్ యొక్క రాజా అనే పుత్రుడు కూడా శ్రీ స్వామి యొక్క కృప ఆశీర్వాద ఫలమే సిద్ధయోగుల విలువ ఎంతో చెప్పరానిది రామచంద్ర పాటిల్కి 18 ఏండ్ల యవ్వనవతి చంద్రభాగ అనే కూతురుండేది ఆమె అత్తిల్లు లాడేగావులో ఉండేది సరి అయిన సమయానికే ఆమె గర్భవతి అయింది ఆ సమయంలో ఆమె కష్టపడాల్సి వచ్చింది స్త్రీలు ప్రసూతి బయటపడటం మరొక జన్మ ఎత్తినట్లే ఎంతో కష్టంగా ప్రసూతి కష్టం గట్టెక్కింది కానీ తరువాత చంద్రభాగాకు జ్వరం వచ్చింది అదేదో కొత్త రకం జ్వరం మామూలు జ్వరం కాదు కూతురికి వైద్యం చేయించటంలో తండ్రి తక్కువేమీ చేయలేదు వైద్యులు డాక్టర్లు కూడా ఏమీ చేయలేకపోయారు మందుల వలన జ్వరం కొంచెం తగ్గింది కానీ పూర్తిగా ఆరోగ్యం కోలుకోలేదు చంద్రభాగ మాటిమాటికి అస్వస్థురాలవుతూ ఉండేది అందుచేత ఆమె తండ్రి పరీక్ష చేయించటానికి ఆమెను అకోలా తీసుకుని వెళ్ళాడు కొందరు క్షయ అని మరికొందరు మరొకటని రోగాన్ని గురించి చెప్పసాగారు ఒకరు చెప్పింది మరొకరితో కలవలేదు పాటిల్ ఆమెను అనేక చోట్ల చూపించి విసిగిపోయాడు ఆ తరువాత మా అసలైన వైద్యులు శ్రీ గజానన స్వామియే అనుకున్నాడు అమ్మాయిని రక్షించినా తీసుకుపోయినా వారిదే భారం అనుకుని శ్రీ స్వామీజీ చరణామృతం త్రాగిస్తూ వంటికి విభూతిని వ్రాయటం మొదలుపెట్టాడు అతనికి స్వామిపైన ప్రగాఢమైన భక్తి ఉండేది ఈ ఉపాయం వలన ఆమె క్రమక్రమంగా కోలుకోసాగింది ఆమెకు ఇంతకు ముందు పక్క మీద నుంచి లేవటానికి కూడా ఓపిక ఉండేది కాదు కానీ ఇప్పుడు మెల్లిగా నడిచి స్వామి దర్శనార్థం మఠానికి నడిచే వస్తోంది ఇదంతా స్వామి తీర్థము విభూతి యొక్క ప్రభావమే నిష్ఠావంతులైన భక్తులకు భగవత్ప్రాప్తి తప్పక కలుగుతుంది ఉపాసకునికి తన ఉపాస్యుని మీద దృఢభక్తి విశ్వాసాలు ఉండటం ఎంతో అవసరం
రామచంద్రుని భార్య జానకాబాయి సులక్షణ అయినా కర్మఫలాన్ని అనుభవించాల్సి వచ్చింది. వాత వికారం వలన ఆమె కడుపులో పోట్లు రాసాగాయి. మందులు వాడటం వలన ఆమెకు కడుపు నొప్పి కొద్ది రోజులు వచ్చేది కాదు, మళ్ళీ కొన్నాళ్లకు వచ్చేది నొప్పి. ఇలా చాలా రోజులు గడిచాయి. క్రమంగా ఆ వాత వికార ప్రభావం మెదడు మీద పడనారంభించింది. ఆమె ఆలోచనా శక్తి క్షీణించిపోయింది. అందువలన ఆమె పిచ్చిదానిలాగా ఉండేది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉండేది. ఒకప్పుడు తినకుండానే నిద్రపోయేది, ఒకప్పుడు తినటం ప్రారంభిస్తే అదే పనిగా తింటూనే ఉండేది. ఇది చూసిన వాళ్ళు కొందరు ఈమెకు భూతం పట్టిందని, మరికొందరు చేతబడి చేశారని అనేవారు. ఊళ్ళోని పెద్దవాళ్లతో ఎంతో మందికి విరోధం ఉంటుంది. అలాంటి శత్రువులు వారిని ఎదుట ఏమీ చేయలేక చేతబడులు చేసి వారి పగ తీర్చుకుంటారు. మరి పాటిల్ ఆ ఊళ్ళోని పెద్ద ధనవంతుడే. అతడు ఆపదలో ఉన్నాడని తెలిసి దాంభికులు అతన్ని మోసం చెయ్యాలనుకున్నారు. ఏదో ఒక మిష మీద అతని ఇంటికి వచ్చి ఎందరో డబ్బు పట్టుకుపోతుండేవారు. భార్య వైద్యానికి చేయవలసినదంతా చేశాడు, అయినా ఆ ప్రయత్నాలన్నీ వ్యర్థమే అయ్యాయి. చివరికి ఒక ఉపాయం చేయటానికి నిశ్చయించుకున్నాడు. మాకు వైద్యులు శ్రీ గజాననులే, వారెలా చేయదలుచుకుంటే అలానే చేయని. నా భార్య వారికి కోడలే కదా, కాబట్టి ఇక అన్య ఉపాయాలు అక్కర్లేదు అని అనుకుని తన భార్యతో రేపటి నుంచి ఉదయం స్నానం చేయగానే మఠానికి వెళ్ళి స్వామి సమాధికి ప్రదక్షిణం చేసే నియమాన్ని పాటించు అన్నాడు. ఆమె పతి ఆజ్ఞను శిరసావహించింది. నియమంగా రోజూ సమాధికి ప్రదక్షిణ చేసి వస్తూ ఉండేది. ఆమె ఈ సేవ వ్యర్థం కాలేదు. ఆమె శ్రద్ధాభక్తుల్ని చూసి స్వామి ప్రసన్నులయ్యారు. కొద్ది రోజుల్లో వాతవికారం తక్కువై క్రమంగా మరికొద్ది రోజుల్లోనే పూర్తిగా ఆరోగ్యవంతురాలైంది. సిద్ధయోగులకు చేసిన సేవలెప్పుడూ వ్యర్థం కావుగా. మరి శ్రీ స్వామి గజాననుల తరువాత బాలాభావు మఠాధిపతి అయ్యాడు. ఆయన వలన కూడా కొన్ని చమత్కారాలు జరిగినాయి. బాలాభావు వైశాఖ శుద్ధ షష్ఠి తిథి నాడు షేగావ్లోని వైకుంఠవాసుడయ్యాడు. అతని తరువాత నారాయణ పీఠాధిపతి అయ్యాడు. బాలాభావు వైకుంఠవాసి అయినప్పుడు నాందుర్గావ్లో ఉన్న నారాయణకు ఒక కళ వచ్చింది. అది ఇప్పుడు వినండి. హే మాలి నారాయణ, ఇక షేగా వెళ్ళి అక్కడున్న భక్తుల్ని రక్షించు, ఇది నా ఆజ్ఞ అని వెళ్ళిపోయారు స్వామి గజాననులు. అందుచేతనే నారాయణ షేగా వచ్చాడు. ఆ పీఠం మీదుండి అతడు కొంత సేవ చేశాడు. చైత్ర శుద్ధ షష్ఠి నాడు అతడు సమాధిస్థుడయ్యాడు. పూర్వ సుకృతం లేకుంటే మహాత్ముల సేవ లభించదు. మహాత్ముల సేవ వలన లభించే మహాపుణ్యం అక్షయమే. శ్రీ గజానన స్వామి లీలామహిమలోని అర్థాన్ని తెలుసుకునటం చాలా దుర్లభం. ఆకాశంలో మెరిసే నక్షత్రాలనెవరు లెక్కించగలరు? అలాంటిదే ఇదీను. నేను అజ్ఞానుడనైన పామరుణ్ణి, మందమతిని. ఇలాంటి స్థితిలో ఆ లీలాసాగర వర్ణనం ఎలా చేయబడుతుంది? వారు చెప్పింది నేను చెప్పాను. లేఖిని ద్వారా అక్షర రూపంలో వ్రాసింది నిజమే, కానీ వీటిలో అంత సామర్థ్యం ఎక్కడిది? లేఖిని ఎవరిచేత ఉందో వారే ఈ అక్షరాలను లిఖించారు. లేఖలు కేవలం అక్షరాలు వ్రాసే సాధనమే కదా. అదే సరిగ్గా ఇక్కడా జరిగింది. నేను వ్రాసే పనిని చేశాను. వ్రాయటం వ్రాయింపచేయటం అనేవి స్వయంగా స్వామి శ్రీ గజాననులే చేశారు. వారి కృప వలనే నేనిది లిఖించింది. ఇందులో నా గొప్పతనం ఏమాత్రమూ లేదు సుమా. స్వస్తి శ్రీ దాసగనూచే విరచితమైన శ్రీ గజానన విజయమను పేరుగల ఈ గ్రంథం కలశ సమీపానికొచ్చింది. కలశాధ్యాయం ముందున్నది. శుభం భవతు. శ్రీ హరిహరార్పణమస్తు. ఇది వింశాధ్యాయం సమాప్తము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.